పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి ఓవైపు మెజారిటీ సీట్లలో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఆపరేషన్ ఆకర్షకు మరింత పదును పెడుతోంది ఇప్పటికే చాలామంది నేతలకు కాంగ్రెస్ కండవ కప్పటంలో సక్సెస్ అయిన పార్టీ ఇటీవలే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకుంది కట్ చేస్తే మరో ఎమ్మెల్యే కూడా హస్తం పార్టీ కండవ కప్పుకునేందుకు సిద్ధమయ్యారు గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు మిగిలిన ఎనిమిది స్థానాల్లోనూ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది అయితే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయ్యారు గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు ఇల్లందులో జరిగిన ఈ సమావేశంలో తెల్లం వెంకట్రావు కూడా కనిపించారు దీంతో ఆయన హస్తం కండువ కప్పుకోవడం ఖరారే అన్న టాక్ వినిపిస్తుంది ఈ నెల అరవ తేదీన తుక్కుగూడ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ భారీ సభను తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టును విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు కార్గే ఈ సభకు హాజరు కానున్నారు ఈ సభ వేదికపైనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరనున్నారని తెలుస్తుంది ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ స్టేషన్ కన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు ఇందులో దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు ఇక కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలోని కాంగ్రెస్ కండువ కప్పుకున్న నేపథ్యంలో త్వరలోనే తెల్లం కూడా చేరిపోతున్నారన్న విషయం అర్థమవుతుంది అయితే లోక్సభ ఎన్నికల కంటే ముందే మరొక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరవచ్చని తెలుస్తోంది ఇందులో గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి